కృపగల మాయేశయ జీవాధిపతివైన పరలోకపు తండ్రి నమ్మదగిన దేవ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న నిత్యుడవగు తండ్రి మా మంచి సహకారి మాకు ఆలోచనకర్త మీ పవిత్రమైన పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము తండ్రి మీ గొప్పతనమును వర్ణించుటకు మానవ భాషలో మాకు మాటలు లేవు ఈ రోజున వాక్యం వింటున్నటువంటి ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ్ముడు చెల్లెమ్మ వారి కుటుంబంలో ప్రతి బిడ్డని వారి బిడ్డల బిడ్డలపైన సమృద్ధిగా నీ వాక్యపు వర్షము కుమ్మరించండి తండ్రి ప్రతి బిడ్డ కూడా నీ వాక్యపు వర్షంలో తడిసి వారు ఫలించాలి వారు అభివృద్ధి పొందాలి ఒక శ్రేష్టమైన జీవితాన్ని వారు జీవించాలి ప్రభు మీరే కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను ఎన్ని కుటుంబాలలో వ్యాకులత వ్యసనము విచారముందో వారందరినీ ఉద్ధరించండి ఎందరో నా కొరకు ప్రార్థిస్తున్నారు ఎందరో నా కోసం వారి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు బిడ్డలందరినీ దీవించండి బిడ్డలందరినీ దీవించండి ప్రభ నన్ను జ్ఞాపకం చేసుకొని నా కుటుంబ పోషణ నిమిత్తమై ఈ పరిచర్య అభివృద్ధి నిమిత్తమై బిడ్డలు చేస్తున్న సహాయమును బట్టి వేలాది వేల వందనాలయ్యా ఆ బిడ్డలపైన మీ కృప సమృద్ధిగా కుమ్మరించండి మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ప్రియులారా పదహారవ వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు కృపగల దేవుడు సహాయం చేయని సంస్థను దళల వాళ్ళ ఇంట వెళ్ళి ఏడు రోజులు విందు చేసినప్పుడు అతనితో పాటు ఉండుటకు ముప్పై మంది వ్యక్తులను ఆ స్నేహితుల్ని తీసుకొచ్చి విడిచారు అయితే ఆ విందులో ఒక విశేషము లేక విచారము ఆ విపుడు కథే సంసోను తాను చేసిన కార్యంలో జరిగిన ఆ విశేషమైన విషయాన్ని విప్పుడు కథగా వారికి చెప్పాడు ఆ విప్పుడు కథ భావం వారికి తెలియక సంసోను భార్య ఆ దలీలాతో వాళ్ళు మాట్లాడారు వారు అంటున్నారు ఇదిగో ఈ కలభావం చెప్పకపోతే మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేస్తాం మా ఆస్తిని స్వాధీనపరుచుకున్నటికే మమ్మను పిలిచితి వాని ఆమెతో అన్నారు సంసను భార్య అతని పాదముల యుద్ధపడి ఏడ్చుచు నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమించలేదు నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేస్తే దాన్ని నాకు తెలియ తెలియ తెలుపలేదు ఈ విధంగా ప్రతిరోజు ఏడు రోజులు ఆమె అతన్ని ఏడ్పిస్తూనే ఉంది ఆమె ఏడుస్తూనే ఉంది అతడంటున్నాడు నా తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని నేను చెప్పలేదు అని ఆమె ఆ విందు దినములు ఏడు రోజులు ఏడుస్తూ వచ్చాది ఏడవ దినమున ఆమె అతన్ని చాలా తొందర పెట్టాది ప్రియులరా గమనించాలి మన ఇంటి విషయాలు బయటికి తెలియకూడదు సంసారం అన్న తర్వాత పెద్దలు విరీతిగా అంటారు ఇంటి గుట్టు వ్యాధి రడ్ అని మనకి ఏదైనా జబ్బు వస్తే పది మందికి చెప్పచ్చు ఎవరో ఒకరు దానికి ఉపశమనం చెప్తారు మన ఇంటి విషయాలు ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పకూడదు ముఖ్యంగా ఆడబిడ్డలు సంసోను భార్య అతన్ని చాలా తొందర పెట్టాది ఏడవ రోజున ఆమె పెట్టిన తొందరను బట్టి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు ప్రియులరా గమనించాలి ఆయన ఇబ్బంది పడి ఆమెకు దాన్ని తెలియజెప్పాడు ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపాది ఏడవ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అయినదేది సింహం కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఇందురని వారితో చెప్పాను ప్రిలరా గమనించాలి సంసను మాట్లాడేటప్పుడు విప్పుడు కథ గురించి తను తొందర పెట్టిన తన భార్యకు ఆ భావాన్ని చెప్పాడు ఇప్పుడు ఆ భూరివారు సమ్సోన్కు విప్పుడు కథను విప్పినప్పుడు సమ్సోన్ అంటున్నాడు నా దూడతో దున్నికు దున్నకపోయిన ఎడల అని అంటాడు అంటే నన్ను గమనించాలి ఒక భార్య తన భర్తకు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దూడతో పా దూడతో సమానంగా ఉండాలి బాగా గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా బాగా వినాలి దూడతో దూడ అనేటటువంటిది ఒక ఆవు ఏనినప్పుడు అది ఎదుగుతూ ఉంటే దాన్ని దూడ అంటారు మగదైతే కోడె దూడ ఆడదైతే పేయ దూడ అని అంటారు ఇప్పుడు సంసోను భార్య దూడ లాంటిది ప్రియులరా తన భర్త ఆ దూడతో దున్నాలి అయితే ఇతరులకు ఆమె ఉపయోగపడ్డది అందుకని సంసోన్ అంటాడు నా దూడతో మీరు దున్నకపోతే ఈరోజున ఒక విషయాన్ని మీకు చెప్తాను మీరు భార్యలైతే ఒక భర్తకు మీరు భార్యగా ఉంటే మీరు మీ భర్త మీ మీరు మీ భర్తకు ఉపయోగపడుతున్నారా ఇతరులకు ఉపయోగపడుతున్నారు ఆ సంస్థను భార్యలాగా దయచేసి గమనించాలి ఇతరులకు ఉపయోగపడుతూ ఉంటే నీ భర్తకు నీవు నష్టం తెస్తున్నావు నీ భర్తకు నువ్వు కష్టాన్ని కలుగజేస్తున్నావు అని దాని అర్థం నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావని దాని అర్థం కాబట్టి నీ భర్తకు నువ్వు ఉపయోగపడాలి దూడ దున్నాలి దూడ బండి లాగాలి దూడ తన యజమానికి మేలు కలగజేయాలి అయితే సంసోను భార్య దూడ అన్నాడు ఆమెకి ఇతరులకు ఉపయోగపడ్డది సంసోన దగ్గరున్న స్నేహితులకు ఉపయోగపడ్డది అయ్యలారా రోజున భార్యగా చాలామంది తమ ధర్మాన్ని మరిచిపోయి భర్త కంటే ఎక్కువగా ఇతరులకు ఉపయోగపడుతూ ఉంటారు తప్పమ్మ ఆ రీతిగా భార్య ఇతరులకు ఉపయోగపడకూడదు రెండవది మీ ఇంటి విషయాలు లేకపోతే మీ భర్త చేసే ఉద్యోగ విషయాలు మీ భర్త చేసే వ్యాపార విషయాలు లేక మీ కష్టార్జితం లేక మీరు మేలు పొందిన విధానాలు ఎవరికి బయట వారికి చెప్పకూడదు అవన్నీ కూడా మర్మంగా ఉండాలి చాలామంది ఆ రీతిగా బయట వారికి తమ ఇంటి విషయాలన్నీ భర్త విషయాలు పిల్లల విషయాలు చెప్పేస్తూ ఉంటారు అది చెప్పి ఏమంటారంటే నా బాధ కాస్త ఉపశమనం కలగటానికి వారికి చెప్పాను వీరికి చెప్పాను అంటారు సంసోను భార్య ఒక ఉపశమనం కోరికే తన స్నేహితులు తను అక్కడున్న స్నేహితులు కథ విప్పుడు కథ చెప్పకపోతే మీ ఇంటిని తగలబెట్టేస్తాం నిన్ను కూడా తగలబెట్టేస్తామన్నారు ఓ గొప్ప నష్టం కలగజేస్తామని చెప్పారు అందుకు భయపడి ఆమె రీతిగా చేసాది ప్రిలరా ఇతరులతో స్నేహం చేయడం అనేది మన ఇంటిని మనం తగలబెట్టుకోవడమే ఎప్పుడు కూడా భర్త కంటే ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు ఎవరికి నీ పుట్టింటి వారికి కానీ నీ అన్నదమ్ములకు కానీ నీ అక్క చెల్లెళ్ళకు కానీ నీ బంధువులకు స్నేహితులకు నీ భర్త కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు ఆ రీతిగా ఇస్తే నీ ఇంటిని నువ్వు తగలబెట్టుకున్నట్లే వాళ్ళందరినీ ప్రక్కకు పెట్టి కాదని నీ భర్తను నువ్వు గౌరవిస్తే నిజంగా నువ్వు క్షేమంగా ఉన్నట్టే చాలామంది ఈ రీతిగా వారింటిని వాళ్ళు తగలబెట్టుకునే పనులే చేస్తూ ఉంటారు భర్తకి ఇవ్వవలసిన గౌరవాలు మర్యాదలు ఇవ్వరు అప్పుడు బైబిల్ సెలవిస్తుంది యహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కలోనుకుపోయి అష్కలోనుకుపోయి వారిలో ముప్పది మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలు ఇచ్చాడు అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఈయబడెను అనే వాక్యము సెలవిస్తుంది ప్రియులరా జరిగిన సమాచారం బాగా గమనించాలి ఆ సంసోను భార్య ఆ విప్పుడు కథ భావాన్ని అతని బాగా బాధించి ఆ భావాన్ని తీసుకుని వెళ్ళి ఆ స్నేహితులకు చెప్పారు వారు దాన్ని విప్పేశారు ఆ భావాన్ని చెప్పారు అప్పుడు ఆయన దేవుని ఆత్మతని మీదికి వచ్చేది ఆశ్కల్యంలోకి వెళ్ళి ఆయన ముప్పై మందిని చంపాడు ఆ సొమ్మును దోచుకొని వారి విప్పుడు భావం చెప్పిన వారికి బట్టలు ఇచ్చాడు అతడు కోపించి అని ఉంది రెండు విషయాలు గమనించాలి తాను తాను భర్త విషయాలు చెప్పిన కారణాన భర్త బయటికి వెళ్లి ఇతల్ని చంపాల్సి వచ్చేది భర్త కోపించాడు భర్త తను వదిలిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోయాడు మూడు నష్టాలు అయ్యలారా అమ్మలారా ఎప్పుడు కూడా మీ ఇంటి గుట్టు బయట చెప్పకండి అలాగ చెప్తే నష్టాలు చూడండి సావుదాకా వెళ్ళిపోతాయి ఎంతోమంది ఇంటి విషయాలు వారికి వీరికి చెప్పి ఆఖరికి అవమానాలతో ఆత్మహత్యలు చేసుకోవడం భర్త భార్య చనిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కోపగించుకొని తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు ఆమె వద్దను కొన్నాడేమో కాదను కొన్నాడేమో కావాలనుకున్నాడేమో తెలియదు ఆ విధంగా వెళ్ళిపోయాడు ఈరోజున మన జీవితాల్లో ఎటువంటి అవలక్షణాలు జరగకుండా భార్య భార్యగా భర్త భర్తగా జీవించడం చాలా మంచిది దేవుని తోడ్పాటు కుండును గాక ఆమెన్ ఆమెన్